అరాచకానికి నిలువెత్తు కటౌట్ కిమ్ జాంగ్ ఉన్. 5 అడుగుల ఈ మనిషి ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నాడు. నియంతలను మించిన నియంతగా ఉత్తర కొరియా ప్రజలను రాచి రంపాన పెడుతున్నాడు కిమ్. ప్రపంచ దేశాలన్నీ తన ముందు మోకరిల్లాలని, తన పేరెత్తితేనే హడలిపోవాలని పిచ్చి కలలు కంటున్నాడు. రాచరిక పాలనలో తండ్రి నుంచి వారసత్వాన్ని అందుకున్నాడు కిమ్. ఉత్తర కొరియా అధ్యక్షుడిగా ఆ దేశాన్ని ఒక మిస్టరీ దేశంగా మార్చేశాడు. అసలు ఉత్తర కొరియాలో ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు, వారి వాస్తవ జీవన పరిస్థితి ఎలా ఉంటుంది అన్న కనీస విషయాలు కూడా బయటి ప్రపంచానికి తెలియవు. తమ దేశానికి సంబంధించిన ఫోటోలు, ఇతరత్ర సమాచారం ఏదీ ఉత్తర కొరియా లీక్ చేయదు. ఇంతటి గనుడైన కిమ్ జాంగ్ ఉన్ గురించి ప్రపంచానికి తెలియని కొన్ని నిజాలున్నాయి. ప్రాణాలకు తెగించి కొంతమంది జర్నలిస్టులు చేస్తున్న సాహసోపేతమైన రిపోర్టింగ్తో ఉత్తర కొరియా మిస్టరీల్లో కొన్ని వెలుగు చూస్తున్నాయి. అందులో భాగంగానే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వ్యక్తిగతానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు గతంలో వెలుగు చూశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ కిరాతకానికి నిదర్శనం ఈ ఘటన. వియత్నాంలో ఇటీవల అమెరికా ఉత్తర కొరియా మధ్య జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ వైఫల్యానికి బాధ్యతలుగా పేర్కొంటూ 5 అధికారులను ఉత్తర కొరియా శిక్షించిందని వార్తలు వచ్చాయి. వీరిలో అమెరికా ప్రత్యేక రాయబారి కిమ్ హ్యాక్ చోల్ ఉన్నట్లు తెలిసింది. కిమ్ వారిని అత్యంత కిరాతకంగా చంపినట్లు ద స్టార్ పత్రిక కథనం పేర్కొనింది. అధికారులకు శిక్ష విధించడం కోసం కిమ్ బ్రెజిల్ నుంచి ప్రత్యేక పిరానా అనే రాక్షసి చేపలను 100ల సంఖ్యలో దిగుమతి చేసుకున్నాడు. వాటిని ప్రత్యేక ట్యాంకుల్లో పెంచుతున్నాడు. అమెరికాతో చర్చలు విఫలమైన తర్వాత కిమ్ తన ముఖ్య అనుచరులు, జనరల్ స్థాయి అధికారుల చేతులు నరికేశాడు. అనంతరం బతికుండగానే వారిని ఫిరానా చేపలకు ఆహారంగా వేశాడు. ఉత్తర కొరియాకు సంబంధించిన సమాచారాన్ని అమెరికాకు రహస్యంగా చేరవేసిన కారణంగానే ఆ అధికారులకు శిక్ష విధించాలని కిమ్ ఆదేశించారని తెలిసింది. 1977లో విడుదలైన జేమ్స్ బాండ్ సినిమా ద స్పై హూ లవ్స్ మీ స్ఫూర్తితో ఈ చేపలను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ సినిమాలో విలన్ కర్నల్ స్టాంబర్గ్ తన శత్రువులను షార్క్ చేపలతో నిండి ఉన్న అక్వేరియంలో పడేసి దారుణంగా చంపేసేవాడు. ఆ సీన్ కిమ్కు బాగా నచ్చడంతో ఫిరానా చేపలను పెంచుతున్నాడు. ఈ శిక్షలే కాకుండా కిమ్ ఒక్కోసారి పులులకు మనుషుల్ని ఆహారంగా వేస్తాడని, తలలు నరకడం, సజీవంగా దహనం చేయడం వంటి శిక్షలు వేస్తాడని ఆ పత్రిక పేర్కొనింది. కిమ్ జాంగ్ టూ నుంచి పాలనా పగ్గాలు అందుకున్న కిమ్ జాంగ్ ఉన్ అసలు వయసు ఎంత అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. బహుశా ప్రపంచంలోనే అతనే అత్యంత పిన్న వయసుడైన పాలకుడై ఉంటాడన్న వాదన కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఆధారం లేదు. ఉత్తర కొరియా ప్రజలకు కూడా కిమ్ పుట్టిన తేదీకి సంబంధించిన ఎటువంటి క్లూ తెలియదు. కొంతమంది మాత్రం అతను 1983 లేదా 1984 సంవత్సరంలో పుట్టి ఉంటాడని చెబుతుంటారు. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ 2016లో కిమ్ జాంగ్ ఉన్ పుట్టిన తేదీని జనవరి 8, 1984గా గుర్తించింది. కిమ్ జాంగ్ ఉన్ చదువంతా స్విట్జర్లాండ్ రాజధాని అయిన బెర్న్లో సాగినట్లు చెబుతారు. చికాగో బుల్ షర్ట్, నైక్ షూ ధరించి స్కూల్కి వెళ్ళేవాడని చెబుతారు. స్నేహితులకు తన అసలు పేరు కాకుండా మారు పేరుతో పరిచయం చేసుకునేవాడని అంటారు. స్నేహితులతో పాటు ఇతరులకి కూడా అలానే పరిచయం చేసుకునేవాడని చెప్పుకుంటారు. కిమ్ చదువు కోసం విపరీతమైన డబ్బు ఖర్చు చేసేవారట. అయితే చదువు కన్నా బాస్కెట్బాల్, మ్యూజిక్ అంటేనే కిమ్ ఎక్కువ మక్కువ చూపేవారట. అలా చదువుల్లో కిమ్ ఎప్పుడూ పూర్ స్టూడెంట్ అని చెబుతారు. మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టులో కిమ్ మరీ ఫేలవంగా ఉండేవాడట. అలా అతని చదువంతా లోయర్ గ్రేడ్లోనే సాగింది. కిమ్ శరీరాకృతిని గమనిస్తే రుబ్బు రోలు మాదిరిగా కనిపిస్తుంది. అతని చబ్బీ చీక్స్ స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తాయి. స్విస్ చీజ్ అంటే పడి చచ్చే కిమ్ ప్రతిరోజు పరిమితికి మించి దాన్ని తింటాడు. అందువల్లే లావై అతని చీక్స్ కూడా చబ్బీగా కనిపిస్తుంటాయి. లావు కారణంగా చాలా బద్ధకంగా నడుస్తుంటాడు. పాలకులు తలుచుకుంటే కాని పని ఏముంటుంది చెప్పండి? సర్వం తమ ఆధీనంలో ఉన్నాక ఎందులోనైనా తలదూర్చవచ్చు. అలా కిమ్ కూడా మిలిటరీలోనూ తలదూర్చాడు. 2011లో అతని తండ్రి చనిపోయిన తర్వాత ఉత్తర కొరియా సైన్యానికి తనను తాను కమాండర్గా ప్రకటించుకున్నాడు. అలా యుద్ధ శిక్షణ లేకుండానే మిలిటరీ కమాండర్గా కొనసాగాడు. అచ్చు తన తాత కిమ్ టూ లాగా కనిపించేందుకు తన ముఖాన్ని సర్జరీ చేయించుకున్నాడన్న ప్రచారం కూడా ఉంది. తాత పోలికలు అచ్చు గుద్దినట్లు ఉండేలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు చెబుతారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కిమ్ జాంగ్కు బార్బర్ అంటే మాత్రం భయమట. అందుకే తన జుట్టును తానే కట్ చేసుకుంటాడని అక్కడ జనం చెబుతుంటారు. ఇకపోతే ఉత్తర కొరియాలో హెయిర్ స్టైల్ పట్ల ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. ఒక్కో ఏజ్ గ్రూప్కు ఒక్కో తరహా హెయిర్ స్టైల్స్ ఉంటాయి. ప్రత్యేకించి మగవారంతా కిమ్ హెయిర్ స్టైల్ను, ఆడవారంతా అతని భార్య హెయిర్ స్టైల్ను పాటించాలన్న ఆదేశాలు అక్కడ అమలులో ఉన్నాయి. కిమ్ జాంగ్పై చాలానే హత్యారోపణలు ఉన్నాయి. తన సొంత మామను సైతం కిమ్ హత్య చేశాడని చెబుతారు. అత్యంత పాశవికంగా కుక్కల బోనులోకి అతన్ని పంపి హత్య చేశారట. అతని హత్య సమయంలో అడ్డుపడినందుకు అత్తను కూడా విషమిచ్చి చంపినట్లు ఆరోపణలు. ఇక మలేషియాలోని కిమ్ సోదరుడు హత్య కూడా అతనే చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 3 బ్రదర్స్ తెలుగు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు.